ఇది కొంచెం కల్చరలీ ఎక్కువ రూటెడ్ అనే చెప్తాను నేను. తెలుగు సంస్కృతిని ఎక్కువ ప్రతిబింబిస్తూ తెలుగు కుటుంబాల్లో ఉండే కాదు ఇది. ఎంతవరకు దీన్ని కనెక్ట్ అవుతారనేది మనకి గేజ్ చేయలేము. సో ప్రతి కథ నా దృష్టిలో పాన్ ఇండియాకి వెళ్ళక్కర్లేదు. ఐ ఫీల్ ఒక్కొక్కటి ఎలా ఉంటుందంటే మనం ఎంత లోకల్ కథ చెప్తే అది ఎక్కువ మందికి నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్గా సక్సెస్ఫుల్ అయిన ఇండియన్ ఫిల్మ్స్ అన్ని లోకల్గా చెప్పిన కథలు. మీరు ఆర్ఆర్ఆర్ కూడా మన కథ అది, మన స్వాతంత్ర సమరయోధుల కథ అది. అక్కడ బ్రెజిల్లో కూర్చున్న వాడికి తెలియదు, బట్ స్టిల్ దే లైక్ ఇట్ బికాస్ వాళ్ళకి అది కొత్త అనుభవం, ఆ కథ కొత్త అనుభవం, ఐడియం కొత్త అనుభవం. సో ఐ బిలీవ్ ద మోర్ లోకల్ ద మోర్ గ్లోబల్. ఇప్పుడు నేను కూర్చుని అమెరికాలో, బ్రెజిల్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో నచ్చేలాగా ఎలా కథ రాయాలి అంటే మాత్రం చాలా ప్రమాదం అది. ఎందుకంటే అన్ని సంస్కృతులు మనం ఎప్పుడూ సమ్మేళనం చేయలేము. మనం ఏం చేయగలం అంటే మన అనుభూతిని, మన అనుభవాల్ని, స్పెసిఫిక్ అనుభవాన్ని ఎంత ఇమోషనల్గా ఏ కల్చర్లో మనిషికైనా అప్పీల్ అయ్యేలాగా చూపించగలిగితే అది. అయితే ఒక్కొక్కటి ఏమవుతుందంటే కొన్ని కల్చర్స్లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి పక్క సంస్కృతిలో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆపోజిషన్ ఎంఐకి సినిమాల పట్ల ఉండదు అనేది బాంబేలో అంత పెద్ద ఉండకపోవచ్చు. దే మే నాట్ కనెక్ట్ విత్ దట్ ఇమోషన్. ఇప్పుడు వెళ్తున్నారు కదా మోడర్న్ అమ్మాయిలు అని అనుకోవచ్చు. వేరాజ్ మనకి కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి, మన మన తెలుగు కుటుంబాల్లో ట్రెడిషనల్ కూడా. సో అందుకని ఇందాక సుధీర్ అన్నట్టు సపోజ్ వీ డూ ఎన్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ హ్యూమన్ ఇమోషన్ పరంగా వైడర్ ఆడియన్స్కి అప్పీల్ అవుతుంది, కానీ కల్చర్ పరంగా వెరీ స్పెసిఫిక్గా ఉంటుందంటే ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ లోకల్ రిలీజ్. ముఖ్యంగా ఈ కథ నాకు అది అనవసరం అనిపించింది. ముందర తెలుగు ప్రేక్షకులను అలరించగలిగితే తర్వాత వీ కెన్ థింక్ ఆఫ్ ఎనీవేర్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డబ్డ్ ఇన్ హిందీ, దట్ మచ్ ఈ ష్యూర్. బట్ మిగతా భాషలు మేము అనుకోలేదు. లేదండి, నేను ఇప్పుడు వన్ ఎట్ టైమ్ బట్ రాస్తున్నాను ఒకటి రెండు. బట్ ఏది టేక్ ఆఫ్ అవుతుంది, కొన్ని మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది. కొన్ని పుకార్లు సంచరిస్తున్నాయి చుట్టూ, బట్ నథింగ్ ఈజ్ అఫీషియల్. ఐఎమ్ జస్ట్ స్టిల్ రైటింగ్ అండ్ రైటింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతున్నాను. అయిన తర్వాత నేను ఎప్పుడు కథ రాసిన తర్వాత ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తాను. అయితే ఇప్పటి వరకు నేను రాసిన సినిమాలు ఎందుకంటే పెద్దది, స్పాన్ స్కేల్ పరంగా పెద్ద కథ, అందుకనే భయంగా కూడా ఉంది. బట్ డెఫినెట్లీ ఇది ఒక వన్ మోర్ మంత్ అయినా పట్టచ్చు అది కంప్లీట్ అవ్వడం. అవన్నీ నేను తర్వాత చెప్తాను. బట్ ప్రొడక్షన్ ఇంకా నథింగ్ ఈస్ ఫైనలైజ్, బట్ నేను రాస్తున్న కథ ఈజ్ బిగ్. సో వేరే జాన్రా కంప్లీట్గా ఇప్పుడు తీస్తున్నారు, రొమాంటిక్ కానీ, రొమాంటిక్ డ్రామా కానీ, కామెడీ కానీ జాన్రా ఖచ్చితంగా.